నెల్లూరు జిల్లా విడవలూరు మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ తుఫాన్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఎమ్మెల్యే ప్రసన్నకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రజల గోడు పట్టించుకోకుండా టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించడం పనిగా పెట్టుకోవడం సరికాదన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో చెముకుల శ్రీనివాసులు, మాతూరు శ్రీనివాసరెడ్డి, సత్యంరెడ్డి, ఇమాం బాషా, పార్లపల్లి సర్పంచ్ వెంకటేశ్వర్లు, బాలకుమార్, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున మీరు అందించిన సాయం ఏది? ఇప్పుడు అయిపోయిన తర్వాత మేము సాయం అందిస్తామంటే ఉన్న విపత్కర పరిస్థితుల్లో వాళ్ళకి ఎటువంటి సాయం చేయలేనప్పుడు మీరు ఉండి ఏం ప్రయోజనం ఒక ఎమ్మెల్యేగా? ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీరు అవసరం ఆకలైనప్పుడు అన్నం పెట్టాలి, కానీ అయిపోయిన తర్వాత నేను బీమిస్తానంటే ఏం ప్రయోజనం వాళ్ళకి చెప్పండి? మీరు ఆకలిగా ఉన్నది, అందరూ పునరావాస కేంద్రాల్లో ఉన్నారు. మీరు అధికారులకు ఏదో ఇదిగో తక్షణ సాయం రిలీజ్ చేయండి. మీ ప్రభుత్వంలో మీ జగన్ గారికి చెప్పినట్టు జగన్ గారు ఆల్రెడీ 1 కోటి రూపాయలు రిలీజ్ చేశారు. మేము నెల్లూరు జిల్లాకు అన్నారు. ఎంతో కొంత మీరు ఆర్థిక సహాయంగా అధికారుల చేతికి ఇచ్చుంటే వాళ్ళకు కూడా అందరూ ఏం చేస్తాం. ఇక్కడ అధికారులు ఎవరు మీద తప్పు అయితే పట్టడం లేదు, కానీ మీరు వచ్చి మీరు అసలు దేనికోసం వచ్చారు? మీరు దేనికి ఏ మీటింగ్ పెట్టారు? మీరు వచ్చి ఏమైనా పునరావాస కేంద్రంలో ఉండాలి ఏమైనా పరామర్శించారా? కనీసం వాళ్ళు సైతం చూసారా? మీరు వచ్చిన దానికి చంద్రబాబు నాయుడు తిట్టేదానికి వచ్చారు ఈరోజు అంతే. మీకు ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు తిట్టుకోవాలి? చంద్రబాబు నాయుడు తిడితే జగన్ ఏమైనా మీకు ఏమైనా ఎక్స్ట్రా డబ్బు ఏమైనా ఇస్తాడేమో మాకైతే తెలియదు. వచ్చి వాళ్ళు ఏదో బాధల్లో ఉన్నారే వాళ్ళని పరామర్శిద్దామే, వాళ్ళకి ఏదైనా చేయూతనిద్దామని అదా వదిలేసి చంద్రబాబు నాయుడు అట్టాటోడు, చంద్రబాబు నాయుడు ఇట్టాటోడు. చంద్రబాబు నాయుడుతో నీకేం పనయ్యా? నువ్వు వచ్చావు రా, వచ్చి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ పరామర్శించు. ఎవరెవరికి ఇబ్బంది పోయి, ఎవరికి ఇల్లు పోయి అవన్నీ వాళ్ళతో మాట్లాడుకోవాలి, కానీ వాళ్ళ గురించి చెప్పాలి. కానీ నువ్వు ఏది నీ ప్రభుత్వం ఇదిగోయా ఇంత సహాయం వచ్చింది, ఇదిగో ఈ విధంగా చేస్తున్నావు అని చెప్పి అది చెప్పు. అధికారుల మీద వదిలేస్తువి, వాలంటీర్ల మీద వదిలేస్తువి. నీ ప్రజాప్రతినిధులు ఎవరు వచ్చి చూశారు? మా ఊరు పార్లపల్లి రా, మా పార్లపల్లి గ్రామానికి రండి, మేము చెప్తాం ఎవరెవరు ఏం చేశారు, మేము చూపిస్తున్నాం రండి. మేమందరూ మా కాడుండే యువత అందరూ సహాయం చేసుకుని అందరూ వేసుకొని మేము చేసాం. మా సర్పంచ్ గారు అధికార ఆధ్వర్యంలోనే అందరం ఏదైతే వరకు చేయాలో మీ అధికారులే పిలిచి అడుగు, ఆడెవరు చేశారా సహాయ సహకారాలని వాళ్ళే చెప్తారు నీకు. పైగా ఈ రోజుకి కూడా మా ఊర్లో కరెంట్ అనేది పునరుద్ధరకాల ఏదో అయ్యింది. మంచినీటి కోసం ప్రతి ఇంట్లో ప్రతి ఇల్లు ఈరోజు నీటి కోసం ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు, నీటి కష్టాలు. దానికి ఏదైనా ప్రత్యామ్నాయం నువ్వేమైనా ఏర్పాటు చేసావా? కనీసం నీటి కష్టాలు తీర్చేదానికోసమే కనీసం ఒక. అందరికీ నమస్కారం అండి. ఈరోజు విడవలూరు మండలంలో మన కోవూరు శాసనసభ్యులు గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు వచ్చి ఆయన దేనికోసం వచ్చాడో దాన్ని మర్చిపోయి నారా చంద్రబాబు నాయుడు గారిని దూషించడం కోసమే వచ్చినట్టు ఆయన వచ్చిందేంటి, వరద ప్రాంతాల్లో ముప్పు గురైన వాళ్ళని పరామర్శించి వారికి ఏదో ఆర్థిక సహాయం చేయాలా, వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి దాన్ని చూసుకోవాలా? నువ్వు వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్లో మీటింగ్ పెట్టుకొని అక్కడుండే అధికారుల్ని నీ పార్టీ వాళ్ళని అందరిని పిలుచుకొని మేమంతా బాగా చేసేసారు, మాకంతా అయిపోయింది, ఇక్కడ వరద సహాయం అంతా చేసేసామని చెప్పి పోతా పోతా చంద్రబాబు నాయుడు తిట్టడం అయితే జరిగింది. అయ్యా, మాది పార్లపల్లి గ్రామం. మా గ్రామంలో దాదాపుగా 60 మంది పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసాము. మీరు కానీ మీ ప్రజాప్రతినిధులు కానీ మీ పార్టీ వారు కానీ ఎవరూ ఆ సైడ్ చూసింది లేదు. ఇంకా అధికారులు అంటారా, వారి బాధ్యత ప్రకారం విఆర్ఓ గారు పాపం ఉన్నారు, ఎంఆర్ఓ గారు వచ్చారు, అందరూ వచ్చారు, కానీ వాళ్ళ చేతికి మీరు ఎటువంటి ఆర్థిక సహాయం మీరు ఇవ్వలేదు, వాళ్ళు కూడా ఎటువంటి ఆర్థిక సహాయం చేయలేకపోయారు. మేము గ్రామంలో ఉన్న యువకులందరం కలుసుకొని మా సర్పంచ్ గారి సహకారంతోనే అక్కడ మేము వారి పునరావాస కేంద్రంలో ఉన్న వాళ్ళకి 3 పూట్ల భోజనాలు ఏర్పాటు చేసుకున్నాం, వాళ్ళకి ఇది ఏ ఇబ్బంది జరగకుండా వాళ్ళని ఒక దగ్గర ఏర్పాటు చేసాం. అన్ని కార్యక్రమాలు మేము మాకంతా మా సొంతంగానే చేసుకున్నాం, కానీ మీ ప్రభుత్వం తరపు నుంచి కానీ మాకు కానీ అధికారుల ద్వారా కానీ ఎటువంటి సహాయం అయితే మాకు అందలే. ఇంకా మీరేమో మేము అధికారంలో అందరు చేసేసారు, మీ ప్రజాప్రతినిధులు చేసేసారు అని చెప్పి ఈరోజు అక్కడికి వచ్చి మాట్లాడారు. కనీసం మీరు కనీసం పార్లపల్లిలో ఆగి ఆ పునరావాస కేంద్రం ఎక్కడుంది, ఎవరు ఈ విధంగా వచ్చారే, జేసీ గారు కూడా వచ్చి చూసిపోయారు దాన్ని, కానీ మీరు ఈరోజు పాపం పార్లపల్లి ఆగలేకపోయారు. గత 4 రోజుల నుంచి మాకు కరెంటు లేదు, కరెంటు కోసం కరెంటు అధికారులు అందరూ బాగా పాపం శ్రమించారు. మేము అధికారులు ఎవరిని విషయంలో మేము తప్పు పట్టడం లేదు. కరెంటు అధికారులు చేసిన దానికి కానీ రెవెన్యూ సిబ్బంది చేసిన దానికి అందరినీ మేము ప్రతి ఒక్క అధికారంతో ఈ సంవత్సరం నష్టపోతామని అల్లాడుతూ ఉంటే ఈరోజు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు ఈరోజు మండల ఆఫీస్కి వచ్చి మా అధికారు మా యొక్క నాయకులు మేము బ్రహ్మాండంగా అద్భుతంగా చేసామని చెప్పేసి ఈరోజు గప్పాలు కొట్టుకుంటా ఉన్నారు. వాస్తవంగా ఈ 4 రోజుల నుంచి ఒక్క
మీ నాయకులు గాని ఎక్కడైనా కనిపించారా? ఎవరికైనా చిన్న సహాయం చేసిన దాఖలా ఏదైనా ఉందా? నిజంగా మీరు గుండెల మీద ధైర్యం చేసు పెట్టుకొని కనీసం ఒక్క ఒక్క నాయకుడి పేరు చెప్పి వీళ్ళు ఈ సహాయం చేశారు, వీళ్ళు ఈ భోజనం పెట్టారు, లేకపోతే వీళ్ళు ఏదైనా చేశారని చెప్పే ధైర్యం దమ్ము మీకుందా? ఇది ఖచ్చితంగా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిసారి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చూస్తూ ఉన్నాం, ప్రతిసారి వరదలు అయిపోయిన తర్వాత కానీ తుఫాన్లు అయిపోయిన తర్వాత కానీ లేదా ఇంకొక తర్వాత కానీ ఆయన వస్తాడు. వచ్చిన తర్వాత ఏంటంటే ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోతున్నారు తప్ప ఒక్కరికి కూడా ఏదైనా సహాయం చేసిన దాఖలాలు కానీ ఎవరికి ఒరిగింది కూడా కాదు. మా ముదివర్తి గ్రామంలో ఈరోజు 4 రోజుల నుంచి జనాలు ఇబ్బంది పడుతూ ఉంటే ఒక్కడు వచ్చిన దాఖలాలు లేదు. ఎవరిని పునరావాసాన్ని తరలిస్తున్నారని చెప్తున్నారు కానీ ఈరోజు పేపర్లో కూడా వేశారు ఆంధ్రజ్యోతిలో, పునరావాసం కలిగించామన్నారు కానీ ఎక్కడ ఒక్క మనిషికి ఒక్క భోజనం పెట్టిన దాఖలాలు లేదు. అదేవిధంగా గిరిజన కాలనీలో కానీ, హరిజన వాళ్ళలో కానీ, బీసీ కాలనీలో కానీ, అదే సాయిబులేజ్లో కానీ ప్రతి దగ్గర కూడా వాటర్ వచ్చేసేసి జనాలు ఎంతో ఇబ్బంది పడ్డారు. సరే, కనీసం దాంట్లో కానీ రాలేకపోయినారు. ఈ 4 రోజుల నుంచి తాగేదానికి నీటి కోసంగా ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఒకసారి ఆలోచించండి. కనీసం ఒక వాటర్ ట్యాంక్ తీసుకొచ్చి మీరు పోసారా? కనీసం నీళ్లు లేకపోతే ఎట్లా బతకాలనే పరిస్థితి లేని పరిస్థితుల్లో ఈరోజు మీకు గాడిదలు కాస్తున్నారా? ఈరోజు నన్ను అడుగుతా ఉన్నా నేను, ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఇవన్నింటిని కూడా పక్కన పెట్టి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి అవాకులు చవాకులు 5 సంవత్సరాల నుంచి మాట్లాడుతూ ఉండరు. అయ్యా ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ఇంకుండేది మీకు 4 నెలల టైం. ఇక్కడ నీకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నీకు మళ్ళీ మంత్రి పదవి ఇచ్చేది పరిస్థితి లేదు. కనీసం నీకు కానీ నిన్ను గౌరవించి కానీ ఉంటే నువ్వు 6 సార్లు ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్నావు కాబట్టి ఈ 6 సార్లు గౌరవించి ఆయన నిజాయితీగా కానీ ఉంటే ఖచ్చితంగా నీకు మొదట్లోనే ఎమ్మెల్యే మనకి మినిస్టర్ ఇవ్వాలా? ఒక్కసారి 2 సార్లు గెలిచిన వాడికి మినిస్టర్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మిమ్మల్ని మోసం చేశారనేది, అదేవిధంగా మీ జగన్మోహన్ రెడ్డి గురించి వీరుడు సూర్యుడు అని మాట్లాడుతూ ఉంటావు. మీ జగన్మోహన్ రెడ్డి మొదట ఒక మాట చెప్పాడు, మొదట 2.5 సంవత్సరంలో ఉన్న మంత్రులందరినీ కూడా తీసేసేసి మళ్ళీ కొత్త మంత్రులు పెడతారన్నాడు. ఆ దమ్ముందా మీ జగన్మోహన్ రెడ్డికి? కనీసం అదే ఆ కోటాలో కానీ మీకు అది కానీ జరిగి ఉంటే నీకు ఖచ్చితంగా మంత్రి పదం వచ్చిండేది. కనీసం ఆ పరిస్థితి లేదు, ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా ఒక్క విషయం చెప్తున్నాను ప్రసన్న కుమార్ రెడ్డి గారు, నేను ఛాలెంజ్ చేస్తున్నా, నాకు 2.5 ఎకరాల పొలం ఉంది నా పేరు మీద. ఈరోజు నీకు దమ్ము ధైర్యం నీకు కానీ నీకు సంబంధించిన నాయకులు కానీ ఎవరైనా కూడా ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు మా ప్రసన్న మన నా దినేష్ రెడ్డి గారికి గెలుస్తారని చెప్పి 2.5 ఎకరాలు సభాముఖంగా ఈరోజు చెప్తా ఉన్నా. నీకు దమ్మున్నోడు ఎవడైనా వచ్చి బయటికి రా. నువ్వు జగన్మోహన్ రెడ్డి గెలిచేది కాదు, కనీసం నువ్వు గెలిచే పరిస్థితి కూడా లేదు ఈరోజు. కనీసం ఇప్పటికైనా ఆలోచించు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా మాట్లాడుతూ ఉన్నావు, ఎన్నుపోటు దారుడు అంటున్నావు. వాస్తవంగా 1989లో మీ నాన్నగారు రామారావు దగ్గర మంత్రివర్గంలో పనిచేశాడు, గుర్తుందో లేదో ఇప్పుడు కూడా ఒక్కసారి ఆలోచించుకో. మంత్రివర్గం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎన్నుపోటు పొడిచింది మీ నాయన మీ కుటుంబం తప్ప మా చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఎన్నుపోటు పొడిచారా? పనికి మాలినోడా అని చెప్పి అడుగుతున్నా నేను ఈరోజు. కనీసం సిగ్గుండొద్దా నీకు, నిద్ర లేస్తే ఎన్నుపోటు పొడిచాడంటావు, అదంటావు ఇదంటావు. ఏం అప్పుడు ఆ రోజు ఏం చేస్తున్నావు? 80 నువ్వు గెలిచావు, 93లో గెలిచావు, 94లో గెలిచావు, చంద్రబాబు నాయుడు దగ్గర లేవా? ఆ రోజు ఆ రోజు ఎన్నుపోటు దారుడు అనేది అర్థం కావట్లేదా మీకు? ఇప్పుడు కూడా అటువంటి మాటలు కనీసం తగ్గించుకో, కనీసం కొద్దిగా ఆ వయసు కన్నా విలువ ఉండే పరిస్థితి వస్తుంది. జనాల కాడికి వచ్చి మనం ఏం సహాయం చేద్దామని అన్నీ కూడా మర్చిపోయి మేం చేస్తున్నాం మా నాయకులు చేస్తున్నాం అని చెప్పేసి ఈరోజు తీవ్రంగా మాట్లాడుతూ ఉన్నాం. ఖచ్చితంగా ఇప్పటికైనా కూడా బుద్ధి తెచ్చుకొని కనీసం ఓడిపోయేది మాత్రం ఖాయం, కనీసం సమాజంలో బతక. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ప్రసన్న కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి రాష్ట్రంలో సహాయ కార్యక్రమాలు సక్రమంగా జరగలేదని అని చంద్రబాబు నాయుడు అన్నారని, చంద్రబాబు నాయుడు శవాల మీద చల్లడేర్పినవాడని మాట్లాడాడు. మీరు సీనియర్ ఎమ్మెల్యే, మీకు దాదాపు 60 ఏళ్ళ వయసు ఉంది, మీకు కనీసం కొంత ఇంగిత జ్ఞానం ఉండాలి. చంద్రబాబు నాయుడు మాట్లాడారు, ఒక్క ఉదాహరణ చెప్తాను నేను. ఇది 4వ రోజు కరెంటు పోయి, ఈ 4 రోజుల్లో కనీసం 3వ రోజు కరెంటు వచ్చి ఉండాలి. 3వ రోజు కరెంటు రాలేదంటే మీ చేతకాంతనం. చేతకాంతనం దేనికి చెప్తున్నానంటే అధికారుల చేతకాంతనం చెప్పడంలే. ఒక సైక్లోన్ వస్తే కాంట్రాక్టర్ సిస్టమ్ ఒకటి ఉంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో, ఆ సిస్టంలో కాంట్రాక్టర్లు వాళ్ళ మనుషుల్ని స్తంభాలు తిరిగిపోయిన కాడ స్తంభాలు తోలి ఇమ్మీడియట్గా రాత్రి ఎత్తారు వాళ్ళు. ఈరోజు కాంట్రాక్టర్లు వచ్చారు ఈ నియోజకవర్గంలోకి, ఈ జిల్లాలోకి ఈరోజు కాంట్రాక్టర్లు వచ్చారా? రాలే. ఎందుకు రాలేదు? వాళ్ళు చేసిన పనులు డబ్బులు ఇవ్వలేదు. నువ్వు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి, నువ్వు ఇస్తావో సస్తావో తెలియదు కాబట్టి ఏ కాంట్రాక్టర్ రాలే. దానికి ఒక ఉదాహరణ చెప్తున్నా, విడవలూరు మల్లిదేవ్ దగ్గర ఒక కరెంటు స్తంభం వాలిపోయింది, దాన్ని డీపీ పోలంటారు. దాన్ని వాలిపోతే
నన్ను ఎత్తుండాలి దాన్ని. నన్ను ఎత్తుంటే రాత్రి మా ఊళ్ళో కరెంట్ ఉండేది. నన్ను ఎత్తలే ఎత్తలేదంటే కాంట్రాక్టర్ 3 గంటలకు వస్తా అన్నా అంట. ఆ కాంట్రాక్టర్ 3 గంటలకు రాలే. కాంట్రాక్టర్ నువ్వు స్తంభాలు సప్లై చేయలే. ఆయన 3 గంటలకు రాలే. ఈ రోజు కూడా సింగిల్ ఫేస్ ఉంది ఎడవలూరులో. అది ఈరోజు ఉదయం 9:10 గంటలకు ఇచ్చారు. ఇది నీ చేతకాంతనం కాదా? నీ ప్రభుత్వ చేతకాంతనం కాదా? నీ ప్రభుత్వ అసమర్థత కాదా? నీది నీ నీ అసమర్థతో నువ్వు కాంట్రాక్టర్ల జీతాలు కాంట్రాక్టర్లకు బిల్లు ఇక వాళ్ళు రాని దానికి చంద్రబాబు నాయుడు నీ ప్రభుత్వాన్ని కాకపోతే నరేంద్ర మోడీ విమర్శిస్తాడా? నీ ప్రభుత్వాన్ని విమర్శిస్తాడు నిర్మాణానికి. మీ తప్పుకి నిదర్శనం అది. ఎవడైనా ఒక విమర్శ చేస్తే తిరిగి ప్రతి విమర్శ చేస్తారు, లేదా దానికి సమాధానం చెప్తారు. నువ్వు సమాధానం చెప్పలే, తిడుతున్నావు. తిడుతున్నావు అంటే ఏమని? నీ దగ్గర సమాధానం లేదని, నీ దగ్గర సమాధానం లేదనే దానికే నువ్వు తిట్టిందని నిదర్శనం. అందుకని భవిష్యత్తులో సమాధానాలు చెప్పడం నేర్చుకోండి, ప్రతి విమర్శ చేయడం నేర్చుకోండి. తిట్టడం అనేది మేము చాలా తిట్టగలం, నీకంటే ఇడిచి పెట్టుంటాం గ్రామాల్లో ఉండేవాళ్ళమే, ఇంకా ఎక్కువ తిట్టగలం. కానీ మా సంస్కారం అనేది కొన్ని కొన్ని హద్దుల వరకు ఉంటుంది. హద్దులు దాటిచ్చే ఏర్పాటు చేసుకోవద్దని ప్రసన్న కుమార్ గారు విజ్ఞప్తి చేస్తుంది. ఎవరు ఊహించిన విధంగా డిసెంబర్ నెలలో ఈ మిచ్చింగ్ అనే తుఫాను రావటం, అది విజృంభించటం, అది కూడా తీవ్రంగా నెల్లూరు జిల్లాలోనే, మన నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలోనే తీరాన్ని తాగటం కూడా, అటువంటి భయంకరమైన గాలులు నేనైతే ఇప్పటికి, నేను పుట్టిన తర్వాత ఇప్పటికి 40 సంవత్సరాల నుంచి నేనైతే చూడాల అటువంటి వర్షము, అటువంటి గాలు ఎప్పుడు చూడాల. ఇటువంటి పరిస్థితుల్లో కోవూరు శాసనసభ్యులు ఇదే విడవలూరు మండలంలో తుఫాను తీరాన్ని తాకినప్పుడు, ఇప్పటికి 2 రోజులైంది, 3వ రోజు ఈరోజు, ఈ తుఫాను హెచ్చరికలు జారీ చేసి ఇప్పటికి 10 రోజులు, దీని ప్రభావం ఉండి ఈరోజుకి 4 రోజులు. ఎక్కడికి పోయావా నువ్వు? సుజాతమ్మ కాలనీలో దుప్పట్లు తన్ని పునుకొని ఉండవా? నువ్వు ఏసీలు వేసుకొని రూముల్లో అని అడుగుతున్నావు మేము. ఈ రోజుకి ఈరోజు వచ్చి నువ్వు నారా చంద్రబాబు నాయుడు గారి మీద అవాక్కులు చవాకులు పేలుతావా? ఏం చేసావు నువ్వు? ఎక్కడ నీ సహాయ కార్యక్రమాలు చేసావు? ఈరోజు మాకు పార్లపల్లిలో మా సర్పంచ్ గారు శిబిరాలు ఏర్పాటు చేసి గిరిజనులు ఇబ్బంది పడుతుంటే వాళ్ళందరినీ తీసుకువచ్చి అక్కడ పెట్టి వాళ్ళకి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేసి 3 రోజుల పాటు వాళ్ళకి సహన సౌకర్యాలు ఏర్పాటు చేస్తే మీరేమి నిద్రపోతున్నారా? వచ్చి మాట్లాడతావు. మా నాయకులు మా అధికారులు ఏం ఉద్ధరించారా? మీ అధికారులు ఎక్కడొచ్చారు? ఎక్కడ కనపడ్డారు? ఎవరికి కనపడ్డారు చెప్పు. నువ్వు అనవసరంగా నారా చంద్రబాబు నాయుడు గారి గురించి అనవసరంగా మాట్లాడుతున్నావు. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిపక్ష నాయకుడు. మీ ప్రభుత్వ అసమర్థతని, మీ చేతగాంతనాన్ని ఖచ్చితంగా విమర్శిస్తాడు. ఎందుకంటే 10 రోజుల నాటి నుంచి కూడా తుఫాను హెచ్చరికలు చేస్తుంటే మీ ముఖ్యమంత్రి, మీ ప్రభుత్వం ముందస్తు తీసుకుని ముందస్తు సహాయక చర్యలు ఏమన్నా ఎక్కడన్నా తీసుకున్నారా? ఈ రాష్ట్రంలో ఒక సమీక్షా సమావేశం అన్నా మీ ముఖ్యమంత్రి అధికారులతో అధికారికంగా నిర్వహించాడని అడుగుతా ఉన్నాం. మీ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునే దానికోసం మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మీద మాట్లాడతావా? నీ నోరు ఎంత ఉంటే అంత చించుకొని మాట్లాడతావా? నోరు అదుపులో పెట్టుకో ప్రసన్న కుమార్ రెడ్డి. నువ్వు మా నారా చంద్రబాబు నాయుడు గారిని నోరు మూసుకో అన్నావు. మేమంతా దిగజారే భాష అయితే మేము నిన్ను ఒక శాసనసభ్యుడిగా నీకు ఇవ్వాల్సిన గౌరవం మీకు ఇస్తాం. నోరు మాత్రం నువ్వు అదుపులో పెట్టుకో అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఒక నాయకుడు ఒక విపత్తు అనేది ఏర్పడినప్పుడు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు హుద్దు హుద్దు తుఫాను వస్తే ఆ తుఫానికి ఎదురుపోయాడు. హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వకుంటే కాన్వాయ్ వేసుకొని తుఫాను ఎదురొస్తుంటే ఎదురుగా పోయి వారం రోజులు అక్కడే ఉండి అక్కడ అధికారులందరినీ అక్కడే సమీక్షించి అక్కడ ఏర్పాట్లు చేసి వారం రోజుల్లో వైజాగ్ను మళ్ళీ పూర్వ ఇదికి తీసుకుని వచ్చినటువంటి ఘనత మా నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు. బయటికి చెప్పు, ఒక దగ్గర ఏడన్నా తిరిగినట్టు మేము పేపర్లో చూడాలా, పత్రికల్లో చూడాలా, మీడియాలో చూడాలి? ఏం చేసావు? ఏం చేసావు 4 రోజులు? నువ్వు ఈరోజు వచ్చి మాట్లాడతావు. నీ చేతగానితనానికి నీ కళ్ళ ముందే మీ పార్టీ నాయకులే ఎలక్ట్రిసిటీ ఏడీ గారి మీదకి తన్నను పోతే నువ్వు ఉండి అడ్డం తీసావు, నీకు తెలీదా? గుర్తుపెట్టుకో, అదే నీ చేతగాంతనం. మీ ప్రభుత్వ చేతగాంతనం అదే. మీ నాయకులు ఏం మతిచ్చారు? మీ చేతగాంతనానికి అంతకన్నా సజీవ సాక్ష్యం ఏం కావాలి ప్రసన్న కుమార్ రెడ్డి గారు అని అడుగుతున్నా. ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, గతంలో ఎన్నోసార్లు చెప్పాం, నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేటప్పుడు నోరు అదుపులో పెట్టుకో. మరొకసారి మాట్లాడేవంటే 2 నెలల్లోనే ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి. నీకు కోవూరు నియోజకవర్గ ప్రజలు ఈ కోవూరు కాదు నెల్లూరులో లేకుండా కోటకి తరిమి కొట్టే రోజు దగ్గరలో ఉంది. నీకు చేతనైతే చెయ్యి. ఈరోజు ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ఎటువంటి కష్టాలు? 3 రోజుల నుంచి కరెంట్ లేదు, ఒక్క గ్రామంలో లేదు కోవూరు నియోజకవర్గంలో. ఏ గ్రామంలో నువ్వు పర్యటించావు? ఏ అధికారితో సమీక్ష చేసావు? ఎక్కడన్నా మాట్లాడేవా? తాగునీళ్లు లేవు. ఎవరు పట్టించుకున్నారు తాగునీళ్లు లేకుంటే? ఏదో పక్క గ్రామాలకు ఇడవలూరు నుంచి పార్లపల్లికి పోయి సైకిళ్ళు వేసుకుపోయి బకెట్లో పట్టుకొని వచ్చి తాగాం ఇడవలూరులో. నీకు సిగ్గుంటే మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు గురించి
గురించి ఆయన ఇచ్చిన ఆయన చెప్పాడు మీ చేతగాంతనాన్ని విమర్శిస్తున్నాయి ప్రతిపక్ష నాయకుడు ఆయన ఆయన విమర్శించి ఎవరు విమర్శిస్తాడు మీరు చేతనేట చేసి చేయండి ఆయన విమర్శించిన దానికి తగ్గట్టుగా మీరు చేయండి అభినందిస్తాం అంతేగాని నోరు ఒకటి ఉందనే ఇష్టం వచ్చినట్లు అవాకులు చవాకులు పేలొద్దు మీ ప్రభుత్వం పని అయిపోయింది మీ చేతగాంతనం ఈ తుఫానులోనే ప్రజలకు అర్థమైపోయింది మీరు చేతులు ఎత్తేశారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు ప్రజలు మీకు ముగింపు పలుకుతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్.